ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడనేటువంటి ఒక సమస్య మనకు తలెత్తింది. సరే, 1956 నుంచి 2014 వరకు కూడా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరించిన తేదీని మనం ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం జరుపుకుంటున్నాం. మద్రాసులో కలిసి ఉన్నప్పుడు 1953లో తెలుగు జిల్లాలు విడిపి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దాన్ని పొట్టి శ్రీరాములు గారి నిరహార దీక్ష, ఆయన త్యాగం మనకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రం 1956లో తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. సరే, అక్కడ ఉద్యమ కారణాల వల్ల మనం విడిపోయాం. వాళ్ళు 2 జూలై తెలంగాణ దినోత్సవం జరుపుకుంటున్నారు. కానీ మనది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాదు, పాత రాష్ట్రం, విడిపోయాం. కనుక మనం ఒక సెంటిమెంట్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం అనేది సముచితమైనటువంటిదిగా అందరూ కూడా భావిస్తున్నారు. కనుక మళ్ళీ అక్టోబర్ 1కి వెనక్కి వెళ్ళాం ఆంధ్ర రాష్ట్రానికి. అలాగని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మనం రాష్ట్ర అవతరణగా మనం పాటించలేం. కానీ నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకోవడానికి చాలా అవసరం. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది ఆ జాతి యొక్క సంస్కృతికి ఒక స్ఫూర్తిదాయకమైంది. ఇవాళ మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయినాయి, అలాగే పంజాబ్, హర్యానా విడిపోయినాయి, ఈశాన్య రాష్ట్రాలు, ఒకప్పుడు అస్సాంలో అంతర్భాగం, అన్నీ కూడా వేరే రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి అవతరణ దినోత్సవం ఉంటుంది. ఆ రకంగా మనం కూడా ప్రభుత్వాన్ని మనం ఈ సభ పరంగా మనం ఏం కోరుతున్నామంటే నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా, మన రాష్ట్ర ఉత్సవంగా దీన్ని జరపాలని చెప్పి మేధావులు, సాంస్కృతికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు కూడా కోరుతున్నారు.